नमस्ते प्रस्तुत प्रजाभवन गत प्रगति भवन इप्पुडु प्रजाभवन पूले महात्मा ज्योतिराव पूले प्रजाभवन दग्गर उन्नामु राष्ट्र मुख्यमंत्री रेवंत रेड्डी प्रजा दरबार निर्वहिंचारु इप्पटिके प्रजलु मारुमूल पल्लेल नुंडि मोत्तानिकि वाळ्ळ समस्यलु चेप्पुकोवडानिकि प्रजलु पेद्द एत्तुन तरलि वच्चारु गतंलो ई प्रगति भवन एला उंदो कूडा तेलियनि नेतलु उन्नारु प्रजलु उन्नारु एंतो मंदि उन्नारु प्रस्तुतं आलमहानाडु जातीय अध्यक्षुलु चेन्नय्य गारु उन्नारु प्रस्तुतं तनु कूडा इक्कडिकि वच्चारु तन माटल्लो तेलुसुकुने प्रयत्नं चेप्पुदां చెప్పండి చిన్నయ్య గారు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ రోజు ఇలా ప్రజా దర్బార్ నిర్వహించి రాష్ట్ర ముఖ్యమంత్రి లోనికి ఈ ప్రజా భవన్ లోకి ప్రగతి భవన్ ని ప్రజా భవన్ గా మార్చడం మాత్మ జ్యోతిరావు పూలే నామకరణం చేయడం మాల జేసి చైర్మన్ జి చిన్నయ్యను ప్రజా సంఘాల జేసి ఏంటంటే తెలంగాణ ఈ రోజు వచ్చింది మా దళితుల గాని ఎస్సీ బీసీ మైనారిటీలకు తెలంగాణ వచ్చిన రోజు పండగలాగా జాతరలాగా 8 ఎకరాల పూర్తి కొడుకు గాని తండ్రి గాని 8 ఎకరాల పొర్తు ఉన్నారు అయితే రేవంత్ రెడ్డి నాయకత్వంలో మొత్తం బద్దలు వలగొట్టి గేట్లల బద్దలు వలగొట్టి లోబడికొచ్చినాం అందు గురించనే తెలంగాణ వచ్చిందని పండగలాగా చేసుకుంటున్నారు మన తెలంగాణ ప్రజలు ఆపద వచ్చినా ఏం వచ్చినా నిమ్మరాండాలు ఇచ్చి మంచికి మంచి కలిసి ప్రజా దర్బారు దోతిరాపులే ప్రజా దర్బారు పెట్టి దోతిరాపులే ఆఫీసులాగా పెట్టి మంచిది చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఆయన గొప్పగా చేస్తున్నాడు ఆయనను స్వాగతిస్తాం అన్ని సంఘాలల్లో స్వాగతిస్తుంది ఇంతమంది ఎప్పుడు కనపడలేదు అందుగురించనే ఆ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎట్ట ఉన్నాడు అట్టే చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని కూడా మేము మనం చేస్తున్నాం ఏంటంటే ఈ ప్రజలను ఏది బొందలగడ్డను కూడా ఓనియలేదు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం బొందల గడ్డలు కూడా కాంట్రాక్టర్కి ఇచ్చి అమ్ముకుంటున్నాడు బొందల గడ్డలు ఉన్నాడు గరిపోడు వాడు బొందలు తీసి బొందలు అమ్ముకుంటే కాంట్రాక్టర్కి ఇచ్చి అన్ని బొందలు అమ్ముకున్న స్థితికి వచ్చింది గారు ఇప్పుడు మీరు మాట్లాడుతూ తెలంగాణ ఇప్పుడు వచ్చినట్టు అయ్యింది అని అంటున్నారు 2014 లోనే మనకు తెలంగాణ వచ్చింది కదా మీరు ఇప్పుడు వచ్చింది అన్నట్టుగా మాట్లాడుతారు తెలంగాణ ఏమొచ్చిందా మొత్తానికి శివాల వినేరక తిన్నట్టుగా వచ్చింది తెలంగాణ బంగారు తెలంగాణ వచ్చింది అడక తిన్న తెలంగాణ వచ్చింది ఇప్పుడు స్వతంత్రమైన తెలంగాణ వచ్చింది స్వతంత్రంగా మాట్లాడడానికి వచ్చింది హక్కు రేవంత్ రెడ్డితోటి సీఎం అయిన కలవ కలిసి నిమ్మరాణం ఇచ్చి మా బాధ ఏదో చెప్పుకుంటున్నాం ఆ బాధలు కూడా తెలుపుకోక ఇంతమంది ఇక్కడ కోట్ల మంది నాశనం అయిపోయింది నా గురించి గతంలో చెన్నయ్య గారు ఈ రోజు ప్రగతి భవన్ లోకి రాలేదా ఎప్పుడు 15 సంవత్సరాలు ఉంటే ఇంతవరకు కాలు పెట్టలేదు ఈ రోజు కాలు పెట్టడం ప్రగతి భవన్లో సంతోషం అయింది మాకు పని అయినా కాకుండా కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిస్తే ధన్యమైపోతుంది అని కూడా కొంతమంది చెబుతున్నారు అందు గురించి అని నిమ్మరాణం ఇచ్చి మంచికి మంచి పలకరించి అలా బాధ లేదో తీర్పు చేస్తానని మాట ఇచ్చిండు అంటే మొత్తానికి రేవంత్ రెడ్డి కేబినెట్ లో దళితులకు గానీ బీసీలకు గానీ న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారు మంచి అన్న న్యాయం జరుగుతుంది బీసీలకు ఎస్సీకి బీసీకి అన్ని కులాలకు మైనారిటీ కూడా న్యాయం జరుగుతుంది అన్ని సమానంగా చేస్తున్నాడు అందరిని కలుపుకొని కూడా పోతున్నాడు రేవంత్ రెడ్డి గారు సులుకున పని చేస్తున్నాడు వార్డు వర్క్ చేస్తున్నాడు అదే మాదిరిగా చేస్తే సాగతిస్తున్నాం అని కూడా మేము ఇది ఇలానే కంటిన్యూ అవుతుందని మీరు ధీమాతో ఉన్నారా అనుకోవచ్చా కంటిన్యూ అవుతుంది రేవంత్ రెడ్డి ఇలానే ప్రజా దర్బార్లు నిర్వహించి ప్రజా సమస్యలు వింటాడు రెగ్యులర్గా ఇది జరుగుతుందని మీరు భావిస్తున్నారా ఇదే సమస్య ఇదే లేవర్గా తీసుకుపోతాడు ఆయన ఓపిక ఉంది నిదానం ఉంది ఎంత చేయాలనేది అట్లా చేస్తాడు రేవంత్ రెడ్డి అని కూడా మేము అనుకుంటున్నాం రైట్ ఇదండి ఏది ఏమన్నా గతంలో నేను కూడా ఒక నేతగా ఉన్నా కూడా ఇంతవరకు నేను ఇక్కడ ఈ ప్రగతి భవన్లో కూడా అడుగుపెట్టలేని పరిస్థితి ఈరోజు 10 ఏళ్ల తర్వాత నేను ఈ ప్రగతి భవన్కి వచ్చాను ప్రజా సమస్యల్ని ఇక్కడ నేను ప్రజలందరూ నేరుగా రేవంత్ రెడ్డిని కలిసి తమ సమస్యలను వివరిస్తున్న సందర్భాన్ని కూడా మనం చూసుకోవచ్చు ఇప్పుడే సీఎం కాన్వాయ్ కూడా ప్రజా దర్బార్ నిర్వహించిన తర్వాత ప్రజా సమస్యలు విన్న తర్వాత వెళ్తున్న సందర్భాన్ని కూడా మనం చూసుకోవచ్చు మొత్తానికైతే ప్రజలు ఈరోజు ఎంతో సంతోషంగా నాయకులు ఇంతవరకు ఈ ప్రగతి భవన్ అంటే ఇప్పుడు ప్రజాభవన్ పూలే మాత్మా జ్యోతిరావు పూలే ఈ భవన్లో అడుగుపెట్టడం చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాము విజయంగా భావిస్తున్నాము స్వేచ్ఛాగాలు పీలుస్తున్నాం అన్నంత ఆనందంగా తెలంగాణ ఇప్పుడు వచ్చినంత ఆనందంగా ఉందని నేతలు కానీ ప్రజలు కానీ చెప్పడం జరిగింది